జై శ్రీమన్నారాయణ ఎనిమిది వందల ఇరవై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఎనభై ఎనిమిదవ శ్లోకములో నుండి ఓం అశ్వత్థాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मे अस्तु भूयसे ॐ अश्वत्थाय नमः హో శ్రీమన్నారాయణ దేవతలలో ఆవేశించి ప్రవేశించి వారి ద్వారా జగత్తును నియమించేటటువంటి వాడివి నువ్వు కదా వయీ భగవంతుడా నీ దివ్య శరణు శరణువేడుకుంటున్నా ఓం అశ్వత్ ఓం అశ్వత్థాయ నమ ఇంద్రాదులలో ప్రవేశించి అన్నింటినీ నడిపిస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో సుందరకాండలో హనుమ వానరులకు తన లంకా నగర ప్రయాణపు వివరాలు చెబుతూ ఉన్నాడు ఓ వానరులారా నేను రావణాసురునికి సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు చెబుతూ ఉన్నాను ఓ రావణ సుగ్రీవుడు ఏమన్నాడంటే రావణ సహాయము చెయ్యమని అడిగితే మా వానరులు దేవతలకు కూడా సహాయం చేస్తారు ఒక్కసారి మాట ఇచ్చాము అంటే వెనక్కి పోము మేము ఎవరికి సహాయము చేసినా వారికి తప్పకుండా జయం కలిగేటట్టు చేస్తాం అని సుగ్రీవుడు అన్నాడు అని రావణాసురుడితో చెప్పగానే ఈ మాటలన్నీ వినేసరికి రావణాసురుడికి అంతులేని కోపము వచ్చి నన్ను చంపమని ఆజ్ఞాపించాడు హో వానరులారా మత్ ప్రభావం అవిజ్ఞాయ క్రూరుడు రావణాసురుడు నా ప్రభావము తెలియక నన్ను చంపమని ఆజ్ఞాపించాడు అప్పుడు రావణాసురుని సోదరుడు మహాబుద్ధిశాలి అయినటువంటి విభీషణుడు నా కోసం రావణాసురుడిని ఈ రకంగా ప్రార్థన చేశాడు హో రాజా దూతవధ్యా నృష్టాహీ రాజశాస్త్రేషు రాక్షస రాజా రావణ రాజశాస్త్రాలలో ఎక్కడా కూడా దూతను చంపమని చెప్పలేదు దూత కర్తవ్యమేమిటి తనను పంపినటువంటి వారు ఏది చెప్పమంటే అదే చెప్పటం అంతేకాకుండా ఒకవేళ దూత మహాపరాధమే చేసిన అంగవైరూప్యము చెయ్యమని శాస్త్రము చెప్పిందే కానీ మరణదండన విధించమని ఎక్కడా చెప్పలేదు అని విభీషణుడు చెప్పగానే రావణాసురుడు ఇక నా తోకను కాల్చమని ఆజ్ఞాపించాడు వెంటనే రాక్షసుడు నా తోకకు గుడ్డలు చుట్టి నన్ను కర్రలతో కొడుతూ పిడికిళ్ళతో గ్రుద్దుతూ నా తోకకు నిప్పు పెట్టారు త్రాళ్ళతో బంధింపబడి ఉన్నటువంటి నన్ను వీధుల్లోకి తీసుకెళ్లారు నగర ద్వారం దగ్గర నిలబెట్టి ఈ వానరుడు చేసినటువంటి అపరాధానికి దండనగా ఈ శిక్ష విధించాము అని అందరికీ చెబుతూ ఉన్నారు రాక్షసులు ఇక అప్పుడు నేనేం చేశానంటే నా పెద్ద శరీరాన్ని ఒక్కసారిగా చిన్నదిగా చేసుకొని ఆ కట్లనన్నింటినీ విడిపించుకొని అక్కడే ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద ఇనుప బల్యాన్ని తీసుకొని దాంతో రాక్షసులందరినీ చంపి నగర ద్వారంపైకి ఎగిరాను ఆ తర్వాత ఇక నా తోకతో లంకా నంతటిని కాల్చేశాను వానరులారా అయితే అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది నాకు అయ్యో సీతమ్మ కూడా ఈ మంటల్లో దగ్ధమైపోయిందేమో ఎంత పని చేశాను నేను ఏ పని కోసం వచ్చానో ఆ పనినంతా నాశనం చేశానే అని చాలా దుఃఖించాను అప్పుడు చారణులు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి మంచి మాటలు నాకు వినిపించాయి సీతమ్మ క్షేమంగా ఉంది అన్నటువంటి వారి మాటలు విన్నాను దానికి తోడు నాకు చాలా శుభ సూచకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక నా తోకకు అంతటి అగ్ని ఉన్నా కూడా నన్ను మాత్రం ఆ అగ్ని కాల్చటం లేదు నా హృదయం కూడా చాలా ప్రసన్నంగా ఉంది సరే ఇక సీతమ్మ భద్రంగానే ఉంది అని నిర్ణయం చేసుకొని పునః దృష్టి వైదేహీ మళ్ళీ సీతమ్మను దర్శనం చేసుకోవటం కోసం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను చూసి సీతమ్మ దగ్గర ఆజ్ఞ తీసుకొని అరిష్ట పర్వతం మీదకు ఎక్కి ఇక మిమ్మల్ని చూడాలి అనేటటువంటి ఆనందములో ఆ అరిష్ట పర్వతము మీద నుండి ఆకాశములోనికి ఎగిరి తిరుగు ప్రయాణమయ్యాను అంటూ హనుమ వానరాదులందరికీ తన లంకా నగర ప్రయాణపు వివరాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ఎనభై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సులభ సువ్రత సిద్ధ శత్రుజిశత్రుతాపణ న్యగ్రోధో దుంబరోస్వత్ చాణూరాంధ్ర నిషూదన सुलभस् सुव्रतःसिद्धशत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरोस्वत्थः चाणूरान्ध्रनिषूदनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ अश्वत्थाय नमः अश्वत्थाय नमः ओं अश्वत्थाय नमः